అమెరికాలోని అతిపెద్ద వినాయక విగ్రహాన్ని వర్జీనియాలో నిమజ్జనం చేశారు. 20 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో మంటపం పరిసరాలు కిక్కిరిశాయి. గణపతి నామస్మరణతో ఆ ఏరియా అంతా మార్మోగింది. రమేష్గాడు రాజుగాడు సీనుగాడు వేణుగాడు 100,000 చందాలేసి విగ్రహాన్ని తెచ్చినారు. మండపంలో నిలబెట్టి పూల తండలేసినారు. అగరొత్తులు వెలిగించి హారతులే ఇస్తున్నారు. జల్ చలో రే లేలంటి 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 రా, కుంకుమతో తిలకాలు దిద్దండి రా, రారండి 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 రా, అరే టెంకాయ పూలు పండ్లు కొని తిండి రా, హారే చెయ్యండి రా, పరమానం పొందండి రా, ఉంటాలే చేసి స్వామికి పెట్టండి రా, చలో చలో. వర్జీనియాలో ఏర్పాటు చేసిన ఈ భారీ గణపతి విగ్రహం ఎత్తు 20 అడుగులు. అమెరికాలోనే అతిపెద్దది. నవరాత్రుల పాటు ఘనంగా పూజలందుకున్న ఈ వినాయకుణ్ణి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం ధూమ్ధామ్గా జరిగింది. ఆ ఒక్కరోజే 50,000 మంది ఎన్ఆర్ఐ భక్తులు బారులు తీరారు. స్వామిని దర్శించుకుని పూజలు చేసుకున్నారు. ఈ విగ్రహాన్ని భారత్లోని కోల్కతా నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించారు. నిమజ్జనానికి ముందు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మహాహారతి పూజా కార్యక్రమం వైభవంగా కొనసాగింది. మొట్టమొదటిసారిగా అమెరికాలో 22 అడుగుల విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. ఇది కనివింది రీతిలో జనాలు కూడా వచ్చారు. తప్పకుండా ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. దాదాపుగా ఒక 50,000 మందికి పైగా ఇక్కడ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా దీన్ని మరి కంటిన్యూ చేస్తామని చెప్తూ చేస్తున్నాం. గత 9 రోజులుగా కిడ్స్ టు కిడ్స్ సేవా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 20 అడుగుల గణపతి విగ్రహాన్ని భారతదేశంలోని కలకటా ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా అశేష జనభక్తుల మధ్య ఈరోజు గణేష్ నిమజ్జనం ఇంతమంది భక్త ప్రవాహంలో, సముద్రం లాంటి ప్రవాహంలో బాగా దేశంగా దేశంలో వైభవంగా కిడ్స్ టు సేవా ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నారు. వర్జీనియాలో ఒక గణపతి మండపం దగ్గర ఇక్కడ పాడుతున్నా నేను. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఇట్లా వచ్చి ఇక్కడ వాడు వర్జీనియాలో అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా చాలా మంచిగా ఉన్నారు అండ్ అందరు మంచిగా బ్లెస్ చేశారు. కాన్సర్ట్ చాలా మంచిగా అయింది. థ్యాంక్ యూ సో మచ్. వైభవంగా జరుగుతున్నాం మన గణేష్ ఉత్సవాలు. ఈరోజు నిమజ్జనంతో మనం ముగించుకోబోతున్నాం. देवगर्जना डोल ताशा ओ माय गॉड इतना जोश आ गया सबको. अरे నేను మాట్లాడుతూ ఉంటాను, నాకు హిందీ వచ్చేస్తుంది, అన్ని లాంగ్వేజ్లు వచ్చేస్తున్నాయండి ఇక్కడ. ఎందుకంటే పంజాబ్ డ్యాన్స్ మొదలుకొని కేరళ డ్యాన్స్ వరకు, అటు కథక్ మొదలుకొని ఇటు అబ్బా ఇంకా ఏ డ్యాన్స్ ఉందని లేదు. అసలు ఇండియాలో కూడా చేసుకోలేనంత గొప్పగా మేము చేసుకున్నామండి. చాలా చాలా సంతోషం. గణపతి బాప్పా మంగళమూర్తి బొజ్జ వినాయకుడికి జై. At Devgarjana, we want to thank USA Cats and US Ganesh Festival for giving us opportunity to play dhol here. We are really thankful to them and we are like grateful that we could play here because of the blessing of Ganapati Bappa. All the kids here, this group is all about the kids. All our main players, dhol and tasha, are played by young kids who are born in the America. And they learn Indian instruments, as you can see. పెద్ద విగ్రహ నిమజ్జనానికి ముందు చిన్న చిన్న గణేష్ విగ్రహాలను నీటిలో అక్కడే నిమజ్జనం చేశారు. మరికొన్నిటిని చిన్న కొలున్ లాంటిది ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం చేశారు. గణపతి బప్ప మోరియా నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. యూత్ టీన్ మార్చ్ చెప్పులతో అలరించారు. కార్యక్రమం చివర్ల నవరాత్రులు పూజలందుకున్న భారీ లడ్డును ప్రసాదంగా పంచిపెట్టారు నిర్వాహకులు. పొద్దున్నే లేచి మొక్కుదా